చాలాసార్లు మనం ఇతరులను పరీక్షిస్తూ ఉంటాం, ఇతరులను పరిశోధిస్తుంటాం. ఇతరులను కనుక పరీక్షించి వాళ్ళలో ఏ తప్పు ఉందో చెప్పండి అని అన్నాం అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే డిటెక్టివ్స్లా తయారైపోతాం. తయారైపోయి ఏం చేస్తామంటే వాళ్ళని గురించి ప్రతి చిన్న దాంట్లో కూడా తప్పు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం కదండి. ఒక వ్యక్తిని గురించి నువ్వు కొన్ని తప్పులు చెప్పు అన్నాం అనుకోండి, ఆ వ్యక్తి సరిగ్గా నిలబడలేదు, ఆ వ్యక్తి వంకరగా నవ్వుతున్నాడు, ఆ వ్యక్తి చూపులు బాగలేవు, ఆ వ్యక్తి అలా అన్నాడంటే దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ఇలా రకరకాలుగా మనం ఒక శత్రువు మీద కానీ మన పొరుగు వాని మీద కానీ తప్పులు పట్టుకొని వారిని పరీక్షించుకొని తప్పులు పట్టుకుంటే మనం ఎన్నో చెప్పగలుగుతాం. కానీ మనలను మనం పరీక్షించుకున్నట అనే విషయంలో మనం ఆరితేరిపోవాలి. మనలను మనమే పరీక్షించుకోవడం అనేది ఎంత కష్టం అంటే 1964 ఒక డాక్టర్ తనకి తానే ఆపరేషన్ చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు అంటే ఎటువంటి డాక్టర్లు కానీ ఎటువంటి థియేటర్ కానీ ఏది అందుబాటులో లేకుండా ఉంటుండగానే తనే ఒక అద్దం ముందు తన యొక్క బాడీ కనిపించేలాగా అంతటినీ ఏర్పాటు చేసుకొని ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి మెకానిక్ కత్తుర్లై అందించడానికి అతను నిలబెట్టుకొని తనకు తానే కట్ చేసుకొని అపెండిక్స్ రిమూవ్ చేసుకునేటువంటి ప్రాసెస్ పెట్టుకున్నాడు. అందులో తనకి తానే కట్ చేసుకున్నాడు, తనకు తానే ఆ అపెండిక్స్ తీసి కత్తిరించి బయటపడేసి మళ్ళీ తనకు తానే కుట్లు అన్ని కూడా వేసుకున్నాడు. అన్ని వేసుకొని 7 రోజుల తర్వాత ఆ స్టిచ్చెస్ కూడా తీసేశాడు. సో ఇది ఎంత కష్టమైన ప్రాసెసో ఆ వ్యక్తికి అర్థమైంది. ఒక వ్యక్తి తనకు తానే ఆపరేషన్ చేసుకోవడం ఎంత కష్టమో అదేవిధంగా తనకు తానే పరీక్షించుకోవడం కూడా అంతే కష్టం. అందుకోసమనే మనుషులు ఎప్పుడు కూడా తమను తాము పరీక్షించుకునే స్థితిలో ఉండరు. అయితే బైబిల్ మనకు నేర్పిస్తున్న ఒక క్రొత్త పాఠం ఏంటంటే మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఈ మాట అన్నాడంటే మనలను మనం పరీక్షించుకోవడం చాలా చాలా కష్టం, అవునా కదండి. ఎందుకు మనల్ని మనం పరీక్షించుకున్నా మనం తప్పులు పట్టుకోలేమంటే మనమంటే మనకి ప్రేమ, మనమంటే మనకి స్వార్థం, మనమంటే మనకి మక్కువ ఎక్కువ. అందుకోసమనే మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ పరీక్షించుకున్నా సరే నాది తప్పు లేదు అన్నట్టుగానే పరీక్షించుకుంటాం. ఎందుకోసం? మనమంటే మనకి స్వార్థం ఉంది కనుక, మనమంటే మనకి ప్రేమ ఉంది కనుక మనం ఏం చేస్తామంటే మనల్ని మనం పరీక్షించుకోలేం. ఇప్పుడు నీ కారులో నువ్వే కూర్చొని నీ కారు నువ్వు తోసుకోగలవా? తోసుకోలేవు కదా. త్రోయగలవండి ఎవరైనా? నా కారులోంచి నేను బయటికి దిగితేనే ఆ కారు త్రోయగలుగుతాను. అలాగే మనల్ని మనమే పరీక్షించుకోవడం అనేది కూడా అలాగనే కష్టంగా ఉంటుంది. అందుకోసం ఈరోజున దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది ఒక గొప్ప విషయం. అయితే ఆ పరీక్షించుకున్న దాంట్లో మనదే తప్పు అని మన మనసు చెప్పడం అనేది అంతకంటే గొప్ప విషయం. అలాంటి మంచి మనస్తత్వం మనకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా హృదయానుసారుడు అని చెప్పగలడు. దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని ఎందుకు అన్నాడో తెలుసండి? దావీదు చాలా తప్పులు చేశాడు. ఒక విధంగా బెత్షెబ దగ్గరికి వెళ్ళాడు, అతను ఆమె భర్తను చంపించే ప్రయత్నాలు చేశాడు, రకరకాలుగా చేశాడు. అందుకని దేవుడు నా హృదయానుసారుడు అని చెప్పాడా? కాదు. దావీదుకున్నటువంటి ఒక గొప్ప మనసు ఏంటంటే తనతో నాతాననే ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావు అని అంటే నేను తప్పు చేయడం ఏంటి, నాన్ సెన్స్, నాలో అసలు తప్పే లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అనుకుండా వెంటనే దాన్ని ఒప్పుకునే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. అంటే తన్ను తాను విమర్శించుకునేటప్పుడు ఎస్ నాది తప్పు అని చెప్పగలిగే మనస్తత్వం ఉంది. అందుకనే అలా చెప్పిన వెంటనే దావీదు 51వ కీర్తన రాస్తూ అన్నాడు, యెహోవా నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఎస్ లార్డ్, నాదే తప్పు, నేనే తప్పు చేశానయ్యా, నాది చాలా తప్పు. హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని శుద్ధీకరించు ప్రభువా అని చెప్పి దావీదు ప్రార్థన చేయడాన్ని మనం చూస్తున్నాం. సో దావీదుకున్న ఒక గొప్ప మనసు ఏంటంటే తన్ను తాను పరీక్షించుకోవడం, తనతో ఎవరైనా తప్పు ఇది అన్నప్పుడు కూడా తను పరీక్షించుకొని ఎస్ అని చెప్పడం దావీదుకున్న గొప్ప లక్షణం. అందుకనే నీతిమంతులు నన్ను గద్దించుట తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను తృణీకరించుకుందునుగాక, త్రోసివేయకుందునుగాక, విడువకయుందునుగాక అనేటువంటి మాటలు మనం చూస్తాం. సో ఎవరైనా గద్దిస్తే వెంటనే నాది తప్పు కాదు అని అనుకుండా ఎస్ నాది తప్పు అని ఒప్పుకునే మనస్తత్వం ఉంది కనుకనే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున మనలను మనమే పరీక్షించుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు అనేక మంది ద్వారా మన తప్పును బయటపెడతా ఉంటాడు. అలా తప్పును బయటపెడుతున్నప్పుడు దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడచ్చు, నీతోటి సహోదరి సహోదరుల ద్వారా దేవుడు మాట్లాడచ్చు. మాట్లాడుతున్నప్పుడు నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని అనుకుంటే జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు పరలోక వారసుడు కాలేవు. అందుకని క్రైస్తవ జీవితంలో మనం అలవాటు చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనలను మనమే పరీక్షించుకొనుట. అందుకని
బైబిల్ ఏమని చెప్తుందంటే, మిమ్మల్ని వేరే వారు పరీక్షించడం కాదు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నెంబర్ వన్, ఎవరైతే దేవుని యందు భయం కలిగి ఉంటారో వారు మాత్రమే తమను తాము జెన్యూన్గా పరీక్షించుకోగలుగుతారు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు మాత్రమే తమను తాము పరీక్షించుకుంటారు. ఎవరైతే వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారో వారు మాత్రమే వాక్యం ద్వారా దేవుడే సూటుగా మాట్లాడుతూ ఉంటాడు కనుక వాక్య ధ్యానంలో ఉన్నవారు మాత్రమే ఎస్ నేను చేసింది తప్పు అని చెప్పి వారు మాత్రమే తమ్ము తాము పరీక్షించుకోగలుగుతారు, జెన్యున్గా పరీక్షించుకోగలుగుతారు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా స్వపరీక్ష విమర్శ అనేది మనకి చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా అండి? ఒక రోజు ఉందండి, ఆ రోజు ఏంటో తెలుసా? దేవుడంట విమర్శ చేస్తాడంట. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షించే రోజున, ఆ విమర్శించే రోజున, ఆ తీర్పు తీర్చే రోజున, ఆ తీర్పును మనం తప్పించుకోవాలంటే ప్రతిరోజు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. బైబిల్ చూద్దామా? బైబిల్ క్లియర్గా చెప్తుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం, అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదము. తీర్పు ఉందన్న సంగతి అందరికీ తెలుసు కదా, అందరికీ తీర్పు అనేది ఒకరోజు ఉంది. అయితే ప్రతిరోజు మనల్ని మనం పరీక్ష చేసుకొని ఎస్ నాది తప్పు అని నిజంగా దేవుని సందులో మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అవన్నీ ఏమవుతుంది, ఏ రోజుకి ఆ రోజే మనం విమర్శించేసుకొని ఎప్పటికప్పుడే అవన్నీ వదిలేస్తున్నాం. కనుక తీర్పు దినం వచ్చేటప్పటికి మనం తీర్పు పొందకుండా తప్పించుకుంటాం. ఎందుకంటే ప్రతిరోజు మనలను మనమే విమర్శించుకుంటున్నాం, మనం ఇతరులను విమర్శించట్లేదు. మనలను మనమే విమర్శించుకోవడం వలన తీర్పు పొందకపోదుమో అని అన్నాడు. సో ఎంత ప్రాముఖ్యమైన విషయం, తీర్పులో ప్రవేశిస్తే నించోగలమా? దేవుడు తీర్పు తీరుస్తాడు. నిన్ను నీవు విమర్శించుకోలేదు, నువ్వు చేసే పాపిష్టి పనులన్నీ నీవే కరెక్ట్ అని నువ్వు అనుకున్నావు, నీకెవరైనా చెప్పినా సరే నువ్వు వినలేదు, నువ్వు నాకు చెప్పేదేంటి అని అనుకున్నావు, ప్రతి విషయంలో నిన్ను నీవే సమర్థించుకున్నావు, నాదే కరెక్ట్ వాడిదే తప్పు అన్నట్టుగా నువ్వు మొహం మాడుచుకొని తిరుగుతున్నావు, నువ్వు ఎలా జీవించావు అలా జీవించావని ఒక రోజున దేవుడు నిన్ను తీర్పు సింహాసనం దగ్గర నిలవబెడి నిన్ను తీర్పు తీర్చాడంటే ఆ తీర్పు తప్పనిసరిగా నిన్ను నరకానికే నడిపిస్తుంది. అందుకోసమని ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో, సహోదరి సహోదరుడు, నీ జీవితంలో నిన్ను నీవు విమర్శించుకునే మనస్తత్వం నీకు లేదా? ఎప్పుడు చూసినా చర్చిలో వాళ్ళందరినీ విమర్శిస్తూ ఉంటావా, ఆ సహోదరి ఎలా, ఈ సహోదరుడు ఎలా అని చెప్పి ఒక్కసారి నువ్వు అలా విమర్శించడమే నీ తప్పని సంగతి నువ్వు తెలుసుకోవాలి. కనుకనే అనేక సార్లు కొంతమంది దైవజనులను విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళకి మార్కులు వేస్తూ ఉంటారు, వీళ్ళకి మార్కులు వేస్తూ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. కనుక ఈరోజు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనలను మనమే పరీక్షించుకునేళ్ళ, మనలను మనమే విమర్శించుకునేళ్ళ తీర్పు పొందకపోదుము అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కనుకనే ఈరోజు నీ లైవ్లో ఈ ఆన్లైన్ ఫ్యామిలీస్ ఇక్కడుండేవారు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. రాత్రి ఎంతమందిని ఎంత భయంకరంగా దూషించావు, ఎంతమందితో గొడవ పడ్డావు నేను తిన్నాన్న, వాటన్నింటిలో కూడా ప్రభు సహాయాన్ని కోరుకోండి. దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాడు. ప్రతి ఒక్కరూ నీ శక్తిని చూడగలుగుటకు సహాయించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.